దివ్య దృష్టి పార్ట్ 1. మంత్రతంత్ర యోగ సాధనంలో ఏ సాధన చేసినా సిద్ధిని పొందే దశలో సాధకుడికి లభించేది దివ్య దృష్టి. భౌతికంగా చర్మచక్షువులతో చూడలేని విషయాలు చూడగలగటం దీంట్లో జరుగుతుంది. సాధనకు మొదట్లో తీవ్రమైన ఏకాగ్రత చేత తన ధ్యేయమూర్తిని మాత్రమే చూడగలుగుతాడు. అది కరచరణాది సహితమైన ఆకారం కావచ్చు, రేఖా సమన్వితమైన యంత్రాకారం కావచ్చు, లేకపోతే ఒట్టి తేజపుంజమే కావచ్చు. అది క్రమక్రమంగా దేవతానుగ్రహం వలన తాను కోరిన వాటిని కూడా చూడగలిగే శక్తి సాధకుడికి వస్తుంది. కొందరు అమ్మవారి విగ్రహాన్ని చూస్తూనే అన్ని విషయాలు చూడగలరు, దర్శించగలరు. ఏ దేవతామంత్రం అయినా ఈ స్థితికి తప్పక దారితీయాలి. ఆజ్ఞాచక్రస్థానం అయిన భ్రూమధ్యంలో మూడవ కన్ను అదృశ్య రూపంగా యోగికి ఉదయిస్తుందన్నమాట. శివుడు ఫాలాక్షుడు అనడంలోని తాంత్రిక రహస్యం ఇక్కడ గుర్తించాలి. కాళిదాసు కుమార సంభవంలోని శివతపోభంగానికి మన్మధుడు వస్తున్న సందర్భంగా ఆ దక్షిణామూర్తిని త్రయంబకునిగా వర్ణించాడు. మారుడు పుష్పాస్త్రాలను విడిచిన తరువాత కొద్దిపాటి మనస్సంచలనం కలిగినా నిగ్రహించుకొని పరమేశ్వరుడు ధ్యాన దృష్టితో విషయాన్ని గ్రహించి మూడవ కన్నులో నుంచి అగ్నిని పుట్టించి మన్మధుడిని భస్మం చేశాడు. రుద్రుడు మూడవ కన్ను తెరిస్తే అగ్నిజ్వాల మాత్రమే ఉదయిస్తుంది అని చాలా చోట్ల వర్ణించబడింది. కానీ హరవిలాసంలో శ్రీనాథ సార్వభౌముడు దారుకావన విహారంలో శివుడు రంభావక్షోజ సౌందర్యాన్ని మూడు కన్నులతో చూసి ఆనందించినట్లు వర్ణించాడు. దీనిని బట్టి మూడవ కన్ను కేవలం దహనానికి మాత్రమే కాదు, మామూలుగా చూడటానికి కూడా ఉపయోగించవచ్చు అని కవిరాజు చెప్పినట్లు అయ్యింది. మనుషుల్లో ఈ మూడవ కన్ను వికసించుకోవడమే ఉపనయనం, బ్రహ్మోపదేశం అనే ప్రక్రియను ప్రాచీన ఋషులు నిర్మించారు. ఉపనయనం అంటే అధికమైన కన్ను అనే అర్థం. భ్రూమధ్యంలో ఈ కన్ను తెరుచుకునే అదృశ్య దేవలోకములను దర్శించడానికి ఈ ఉపనయనం ఉద్దేశించబడింది. టిబెట్లో లామాలకు ఈ విశేషం బాగా తెలుసు. పాశ్చాత్య దేశాలలో నెప్ట్యూన్ ఫాలభాగమున కన్నుగల దేవతగా వర్ణించబడింది. ఈజిప్టు రాజులు అయిన ఫారోలు భ్రూమధ్యమునందు కనిపించే సర్వదర్శక సర్పచిహ్నం దివ్య దర్శనానికి ఒక సంకేతము అని పండితులు భావిస్తున్నారు. పురాణాలలో చాలా చోట్ల మహనీయులైన ఋషులు తమ దివ్య దృష్టి ప్రభావం చేత త్రికాలములలోని విషయాలను తెలుసుకోగలిగినట్లు చెప్పబడింది. ఉదాహరణకు రఘువంశంలో దిలీప మహారాజుకు చాలా కాలం సంతానం లేదు. ఎంతకాలమో వేచి అనేక వ్రతాలు చేసినా ఫలితం కనపడక చివరికి కులగురువైన వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళి ఆయన పాదపద్మములను ఆశ్రయించారు. ఆ మహర్షి ధ్యాన సమాధిలో గత కాలంలో జరిగిన దిలీపుని దోషగాథను, దాని వలన అతడు తెలియకుండానే కామధేనువు చేత పొందిన శాపాన్ని వివరించి ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి మార్గం కూడా ఉపదేశించాడు. ప్రతి పురాణంలోనూ ఇటువంటి విశేషాలు అడుగడుగునా కనపడుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కూడా సిద్ధవ్యక్తులు అయిన వారు ఈ దివ్య దృష్టిని సాధించిన వారే. మహానుభావులు రామకృష్ణ పరమహంస దర్శన అనుభవాలను పరిశీలిస్తే ఎన్నెన్నో విచిత్ర విశేషాలు కనిపిస్తాయి. ఈ జన్మకు రాకముందు ఊర్ధ్వలోకాల నుంచి ఒక దివ్య శిశువుగా క్రిందికి దిగివస్తూ మధ్యదారిలో కనపడిన ఒక మహర్షిని తనతో పాటు మానవ జన్మ ఎత్తి తనకు సహకరించడానికి రమ్మని కోరినట్లుగా పరమహంస ఒక చోట అన్నారు. ఆ ఋషి పేరు వివేకానందుడు అని కూడా వివరించారు. తనకు శిష్యులు కావాలని కోరి వచ్చిన వారి యోగ్యతలను తెలుసుకోవడానికి వారి యొక్క పూర్వజన్మలు, వాటి సంస్కారాలు మొదలైన వాటిని తన అంతరంగ దృష్టితో చూసి తగిన వాళ్ళు అని అనిపిస్తే కానీ ఆయన స్వీకరించేవాడట. ఆ తర్వాత కాలంలో వివేకానంద స్వామికి కూడా ఈ శక్తి వికసించినట్లు ఆయన జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. ఇంకా చాలా ఉంది, వీడియోస్ని ఫాలో అవ్వండి.